సో జాతీయ పర్యావరణ పర్యావరణ మంత్రుల సదస్సు మంత్రుల సదస్సు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం దీన్ని నేషనల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ సమిట్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాం సో ఎక్కడ జరిగింది ఈ సదస్సు అనంటే జరిగింది జరిగిందండి ఎక్కడ జరిగింది అని అంటున్నాం నగర్ లో జరిగింది ఎక్కడ జరిగింది ఏక్తా లో జరిగింది ఎన్ని రోజుల పాటు జరిగింది అని అంటే టూ డేస్ రెండు రోజుల పాటు జరిగింది సో ఈ టూ డేస్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో జరిగింది ఎందుకోసం జరిగింది సార్ ఈ పర్యావరణానికి సంబంధించిన మంత్రుల సమావేశం అనంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి సంబంధించి అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో పర్యావరణాన్ని మరింత వృద్ధి చేసేందుకు పర్యావరణాన్ని పెంచేందుకోసం అని చెప్పేసి ఈ సదస్సును నిర్వహించడం జరిగింది సో అలా ఈ సదస్సుని గురించి గుర్తుంచుకోవాలి మరి ఈ సదస్సుని ఎవరు ప్రారంభించారు అనంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సుని ప్రారంభించడం జరిగింది సో మరి మనం పర్యావరణానికి సంబంధించిన మంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నాం సో పర్యావరణానికి సంబంధించి ఏ కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి ఎవరున్నారు అని అని అంటే భూపేందర్ యాదవ్ గారు ఉన్నారండి ఎవరున్నారు భూపేందర్ యాదవ్ సో ఈ భూపేందర్ యాదవ్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించి పర్యావరణ అడవులు వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి అతనే కేంద్రంలో మంత్రిగా ఉన్నారు ఆయన పేరు భూపేందర్ యాదవ్ అని అంటున్నాం సో ఈయన ఆధ్వర్యంలో ఈ సదస్సుని నిర్వహించడం జరిగింది అని అంటున్నాం ఈ సదస్సుని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వర్చువల్ విధానంలో ప్రారంభించారు అని అంటున్నాం ఎందుకు నిర్వహించారు ఈ సదస్సు అని అంటే పర్యావరణ మార్పులకి సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా వారి సహకారాన్ని అందించేందుకోసం ఈ సదస్సును నిర్వహించడం జరిగింది సో ఇలా మరి తెలంగాణ నుంచి ఎవరు దీనికి సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నారు ఫారెస్ట్ రిలేటెడ్గా అని అంటే ఇంద్రకరణ్ గారు ఉన్నారు ఎవరు అని అంటున్నాం ఇంద్రకరణ్ ఏపీ నుంచి ఎవరున్నారు అంటే పెద్దిరెడ్డి గారు ఉన్నారు సో ఇలా ఇగో వీరికి రిలేటెడ్గా ఈ సదస్సు అనేది జరిగింది అదే జాతీయ స్థాయిలో పర్యావరణ మంత్రులకి సంబంధించినటువంటి సదస్సు అని అంటున్నాం మరి ఇప్పుడు భారతదేశం ఎందుకు ప్రతిష్టాత్మకంగా పర్యావరణానికి సంబంధించినటువంటి సమావేశాలను నిర్వహిస్తూ ఉంది అనంటే గ్లాస్గోలో ఒక సమావేశం అండి ఏమంటాం దాన్ని ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించిన ట్వంటీ సిక్స్త్ మీటింగ్ అనేది జరిగింది ఎక్కడ జరిగింది అని అంటే గ్లాస్గోలో జరిగింది సో గ్లాస్గోలో జరిగినటువంటి సమావేశంలో రెండు వేల కల్లా భారత్ అనేది జీరో ఉద్గారాలను సాధిస్తుంది పర్యావరణానికి ప్రోగా ఉంటాము అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు భారతదేశం పర్యావరణానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ విధానాలను ఇంప్లిమెంట్ చేసేందుకు రాష్ట్రాల సహకారం కావాలి సో దీనికి సంబంధించే ఇప్పుడు జాతీయ స్థాయిలో పర్యావరణ సదస్సు మంత్రులతో నిర్వహించడం జరిగింది అని అని అంటున్నాం సో అలాగే ప్రపంచ దేశాలకి కూడా భారతదేశం పర్యావరణం పట్ల తీసుకుంటున్నటువంటి చర్యలని కూడా చూపించాల్సిన అవసరం ఉంది అలాగే భారతదేశంలో పర్యావరణాన్ని కాపాడడం వల్ల సో ప్రజలకి ఇటు వాతావరణ మార్పులకి అనుకూలత అనేది జరుగుతుంది సో దీని వలన ఏమవుతుంది అన్నంటే మోడీ ఇచ్చినటువంటి మాట అనేది కూడా నెరవేర్చబడుతుంది సో అలా ఈ సదస్సుని నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ సదస్సులో భాగంగా ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది పారిశుధ్యానికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ ఎలా అయితే నిర్వహిస్తున్నారో అలాగే స్వచ్ఛ వాయు సర్వేక్షణ అనేటువంటి దానిని తీసుకురాబోతూ ఉన్నారు ఏం తీసుకురాబోతున్నారు స్వచ్ఛ వాయు సర్వేక్షణ అనేటువంటి సర్వేక్షణ సో దీన్ని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు స్వచ్ఛ వాయు సర్వేక్షణ అనేది అని అంటే సో ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి నగరాలు ఉన్నాయో ఆ నగరాలలో పర్యావరణాన్ని ప్రోత్సహించేందుకు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇగో ఈ ర్యాంకింగ్స్ని ఇస్తాము అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని మార్గదర్శకాలని రిలీజ్ చేయడం జరిగింది ఏం రిలీజ్ చేశారు అని అంటున్నాం మార్గదర్శకాలని రిలీజ్ చేశారు అని అని అంటున్నాం సో ఇలా ఈ మార్గదర్శకాలు అనేవి నెక్స్ట్ ఏం చేయబోతున్నాయి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై ఒక్క నగరాలను ఇందులో ఎంపిక చేశారు వాటికి సంబంధించి స్వచ్ఛ వాయు సర్వేక్షణకి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ని అందించబోతూ ఉన్నారు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక అలాగే భారతదేశంలో నగరాలకి సంబంధించి మూడు భాగాలుగా విభజించడం జరిగింది పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు మూడు నుంచి పది లక్షల జనాభా ఉన్నటువంటి నగరాలు మూడు లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు ఇలా నగరాలని బైఫర్కేట్ చేసి వాటికి స్వచ్ఛ వాయు సర్వేక్షణకి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ని ఇవ్వబోతూ ఉన్నారు ఇక నెక్స్ట్ వాయు కాలుష్యాన్ని రెండు వేల ఇరవై ఐదు కల్లా ఎప్పటికల్లా రెండు వేల ఇరవై ఐదు కల్లా నలభై శాతం తగ్గించాలి అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఎంత తగ్గించాలి అని అనుకుంటున్నారు నలభై శాతం తగ్గించాలి దీనికి రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది ఇదే జాతీయ పర్యావరణానికి సంబంధించినటువంటి సదస్సుకి సంబంధించిన అంశాలు సో ఇక్కడ భూపేందర్ యాదవ్ మనకు పర్యావరణ మంత్రిగా కేంద్రంలో ఉన్నారు అన్నాం కదా మరి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము అని అంటే జూన్ ఐదున అంతర్జాతీయ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోండి మనం పర్యావరణానికి రిలేటెడ్గా మాట్లాడినాం కాబట్టి ఇటీవల జాతీయ స్థాయిలో సదస్సు ఎక్కడ జరిగింది పర్యావరణానికి సంబంధించి అని అంటే గుజరాత్ నగర్ ఎన్ని రోజులు రెండు రోజులు ఎప్పుడు జరిగింది సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు దీన్ని ఎవరు ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు సో దీన్ని లీడ్ చేసింది భూపేందర్ యాదవ్ గారు సో ఇలాంటి అన్ని అంశాలని కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జూన్ ఫిఫ్త్ సో ఇది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కల్లా ఎంతకు తగ్గించాలి అనుకుంటున్నారు వాయు కాలుష్యాన్ని నలభై శాతానికి తగ్గించాలి అని అనుకుంటున్నారు ఇటీవల దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ని ఏ విధంగా ఇవ్వబోతున్నారు స్వచ్ఛ వాయు సర్వేక్షణ ద్వారా ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇటీవల లేదంటే ఎస్ విడుదలయ్యాయి అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా ఈ టాపిక్ ని కూడా అప్డేట్ చేసుకోండి